నువ్వేం చేసినావు? ఏంది కథ? అదో పెద్ద రామాయణం. అది భారతం అయితేంది, రామాయణం అయితేంది, చెప్పరాదువా? ఏం చెప్పాలి? ఇక్కడ మనం పీకే పనేం లేదు. పురుసత్తుగా చెప్పు, పురుసత్తు కింద. మూడు ప్లేసులు చూసినాం, ఒక్కడ తగిలింది అనుకో మన లైఫ్ లాంటి సెటిల్ అయిపోతారా? ఏందో బంగారం రా లంక బిద్దలు మీ సోపట్ల పన్ను పడా మీకు చెట్టలు ఉన్నా మీ గత్త రాన్రా మార్గం. అరే ఊరికి వట్టిన గత్తర ఎప్పుడు వస్తుందో తెల్వదిరో. తీర్ల గుట్ట కింద లంక బిందెలు ఉన్నాయంటే సున్ని కోతున్నాం. ఈ పైరాగి కొడుకులతో ఊరు ఇచ్చే తంత షర్లా కలిసినాదిరో. రాజా ఏమి చేద్దామురో? ఆడిది కొంచెం ఎర్రగా బుర్రగా కనిపిస్తే ఆస్తులు అమ్ముకుంటారా? రోజుని వెనక తిరుగున్న అతను కాదు, నువ్వు నాకు కావాలి, మొత్తం నాకే కావాలి. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. చాలా పెద్ద ప్రాబ్లం, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఆమెకి ఏమన్నా క్యాన్సరా? ఇదేమన్నా నాకు మండేది. సరే అది విడిచిపెట్టు, నీ సంగతి చెప్పు. ఉత్తరింట్లో లంక బిందెలు నేను తెలియగానే దాన్ని తెచ్చే కెపాసిటీ మాకు లేదని నాకు అర్థమైంది. దాన్ని తెచ్చే కెపాసిటీ ఉన్నాడు ఒకే ఒక్కడున్నాడు, రుద్రయ్య. అసలు ఉత్తర అంటే ఏమనుకుంటున్నారా మీరు? లంక బిందెలు నాకాడ ఆకు లేని చెట్టు ఉంటది. ఇక్కడ మీరాడుతున్న డ్రామా కాకుండా ఉత్తర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? బంగారం ఏమైంది? ఉత్తర ఎక్కడ పోయిందా? బంగారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దేవరాజ్ చచ్చిపోయాడు. మరి ఇప్పుడు బంగారం మీ దగ్గర ఉంది కదా. బలమున్న లఫుట్గాడు 99 మందిని కొట్టి ఒక్కడిని భయపడతాడు. అదే జర తెలివి ఉన్నాడు.